జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఆమె మీడియాకు వెల్లడిస్తూ, రాష్ట పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీలలో ఓవర్ హెడ్ ట్యాంకులకు శుభ్రపరచడము, క్లోరినేషన్ చేసిన త్రాగునీటిని అందించడము, చెత్త దిబ్బలను తొలగించడము, పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఫోటోలను PR1 యాప్లో పొందుపరచాలన్నారు. గ్రామాల పరిశుభ్రత రక్షంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. జరిగింది దానిలో భాగంగా మన గౌరవ కమిషనర్ గారు మాకు 25/7/2024 నుంచి 10/8/24 వరకు వారోత్సవాలు, పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమం చేపట్టవలసిందిగా నిన్న ఒక సర్క్యులర్ కూడా జారీ చేసి ఉన్నారు. దానిలో భాగంగానే మేము అందరు పంచాయతీ సెక్రటరీలకి, ఈవార్డీలకి అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసి ఈ రోజు నుంచి వారోత్సవ కార్యక్రమాలు మొదలు పెట్టాలని కూడా వాళ్ళకి అందరికీ కూడా తెలపడం జరిగింది. నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా అందరికీ కూడా తెలియపరిచినాము. అది కాకుండా ఇంకొకటి ఏమంటే, గ్రామాలలో 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనము ట్యాంకులు క్లీన్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. మనకుండే అన్ని ట్యాంక్స్ కూడా పంచాయతీ సెక్రటరీలు 15 రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎక్కడైతే మనం క్లీన్ చేస్తామో ఆ క్లీన్ చేసిన అతని వర్కర్ నేమ్ కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో రాయమని మాకు సూచనలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సార్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు కూడా మేము ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాము. మేమన్నీ కూడా గ్రామ పంచాయతీల్లో ట్యాంక్ క్లీనింగు, నెక్స్ట్ డ్రైనేజ్ క్లీనింగు, ఎక్కడైతే పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా తీయించడం కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా మనకు జిల్లా కమిషనరేట్ నుంచి PR1 యాప్ అనేది కూడా ఒకటి రావడం కూడా జరిగింది. ఆ PR1 యాప్లో మనం ఎక్కడెక్కడైతే రిజిస్టర్ చేయాలి ఫస్ట్, ఏమంటే ఎక్కడెక్కడ కుప్పలు ఉన్నాయి, ఎక్కడ డ్రైన్స్ సీట్ తీయాలి మనము, ఇవన్నీ కూడా మేము ఆ యాప్లో ఖచ్చితంగా మేము దాన్ని రిజిస్టర్ చేయాలి. మొదట్లో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడైతే మేము క్లీన్ చేస్తామో ఆ క్లీనింగ్ సేమ్ ఫోటో ఉండాలి. ఆ సేమ్ ఫోటో కాకుండా వేరే, అది దాన్ని చూపించి వేరే ఫోటో ఎక్కడైనా పెడితే మేము కూడా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఆ కమాండ్ కంట్రోల్లో కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క పర్సన్ని మేము అలాట్ చేస్తూ ఉన్నాము, చేయాలని కూడా అనుకుంటా ఉన్నాము. కాబట్టి వాళ్ళు ఆ కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మాట్లాడి ఏది ఫోటో పెడతారో, ఏది రిజిస్టర్ చేసి ఉంటారో దాన్ని మాత్రమే క్లీన్ చేసినట్టు మనం చూపాలి. వేరే ఎక్కడైనా చూస్తే మేము దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి తెలియవచ్చి అదేవిధంగా రిపీట్ అవుతుంటే వాళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాము పంచాయతీ సెక్రటరీలకు అందరికీ కూడా. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా జయప్రదం చెయ్యాలి. ఈ వారోత్సవ కార్యక్రమంలో కూడా ఎక్కడైనా తేడా వస్తే కూడా ఇబ్బంది లేకుండా కూడా మేము చూసుకుంటాము. ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించినది, పారిశుద్ధ్యము మంచినీరు ఇవ్వాలనేది మనం ప్రజల్ని ఆరోగ్యపరంగా చేయాలంటే ఇది మేము మొదటగా గ్రామ పంచాయతీలో చేసిన ప్రాథమిక కార్యక్రమం. ఇది మేము చేస్తేనే ఇంకా అందరికీ ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఉంటారు.